ಅನ್ಸುತ್ತೆ. ಹಾಗಾದ್ರೆ ಏನ್ ಮಾತನಾಡಿದರೆ ಕೇಳೋಣ. ಎಂದುಕಂತೇ ನಾತೋ ಪಾಟು ನಾ ಕೊಡುಕಗ ಅಮ್ಮ ನನ್ನ ತಮಿಳಮ್ಮೈ ಕನ್ನಡ ರೀಮೇಕ್ ಮೌರ್ಯಲೋ ಪುನೀತ್ ಆಕ್ಟ್ ಚೇಯಡಂ ಜರುಗಿಂದಿ. అండ్ ఎంత మంచి పిల్లాడంటే వాళ్ళ నాన్న అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్, అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఈగో లేకుండా, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బ్రదర్తో కూడా నేను హీరోయిన్గా చేశాను, వాళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటారు అందరినీ. అందరూ అనుకుంటాం ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలని, కానీ ఎక్సర్సైజ్ చేస్తూ రిలాక్స్ అయిన టైంలో హార్ట్అటాక్ వచ్చి చనిపోయారనగానే అసలు ఇంకేమి మాట్లాడాలి, ఇంకేంటి అనేది అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా కన్నడ ఇండస్ట్రీకే కాదు, సౌత్ ఇండియా మొత్తం అందరూ కూడా బాధపడే ఒక విషయం ఇది. ఎందుకంటే పునీత్ అందరితో బాగుంటాడు, కన్నడ ఆర్టిస్టులతో కానీ, తమిళ ఆర్టిస్టులతో కానీ, తెలుగు ఆర్టిస్టులు మీరు చాలా ఫంక్షన్స్లో చూసుంటారు, చిన్నపిల్లాళ్ళలాగా ఎంత అల్లరి చేస్తాడంటే, నన్నైతే మమ్మీ మమ్మీ, నాకన్నా 2 ఇయర్స్ చిన్నవాడు 46 తనకి, కానీ నేను మదర్గా చేయడం వల్ల నా ఫ్యాన్ అని చెప్పి నన్ను మమ్మీ మమ్మీ అని చాలా గారాబం చేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉండే పిల్లాడు. ఈరోజు లేడు, ఇంకా మనం చూడలేమంటుంటే నాకైతే విన్నప్పటి నుంచి మాటలు రావట్లేదు, కళ్ళ నీళ్ళు ఆగట్లేదు. అసలు ఖచ్చితంగా భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలి, ఆయన వైఫ్కి వాళ్ళ పిల్లలకి ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది తట్టుకోవాలి అంటే బయట ఎక్కడో ఉన్న మాకే ఎంత కష్టంగా ఉందంటే, ఆయన భార్యకి కానీ, ఆయన పిల్లలకు కానీ, ఆయన కుటుంబ సభ్యులకి ఎంత కష్టం ఉంటుందో నాకు అర్థమవుతుంది. అండ్ దేవుడు యాక్టివిటీస్ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో నాకు అర్థం కాదు. ఈరోజు అతను బ్రతికుండగా దాదాపుగా 25 అనాథాశ్రమాలకి, 16 వృద్ధాశ్రమాలకి, గోశాలస్కి, అలాగే దాదాపుగా 1800 మంది పిల్లల్ని చదివించడం అనేది మామూలు విషయం కాదు. సో అతని వల్ల ఎంతో మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయి. ఈరోజు ఆ కుటుంబంలో వెలుగు లేకపోవటం అనేది భగవంతుడు నిజంగా చిన్న చూపు చూసినట్టే. సో వారందరికీ ఇప్పుడు ఇంకెవరు అండగా ఉంటారు, ఇలాంటి మంచి వ్యక్తిని ఎందుకు ఇలా దేవుడు తీసుకెళ్ళాడు అనే అందరి ప్రశ్న అదే. కానీ మనం మనుషులం, విధిరాత్రి మనం మార్చలేం కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అందరం అండగా ఉంటూ అందరం ప్రే చేయగలం. భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని, అతను చేసిన కార్యక్రమాలు ముందుకు నడిపించే విధంగా మరి వాళ్ళకి అన్ని శక్తుల్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్నడ ఇండస్ట్రీలో మనం లాస్ట్ ఇయర్ చూసాం చిరంజీవి సర్జా అని మన హీరో అర్జున్ గారి మేనల్లుడు, పెళ్ళైన 1 ఇయర్లోనే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. పునీత్ రాజ్కుమార్ హార్ట్అటాక్తో చనిపోయారని తెలియగానే